ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దీనికి ఎలాంటి క్రీమ్ కానీ బ్లెండర్ అలాగే కండెన్స్డ్ మిల్క్ ఇవేం అవసరం లేకుండానే మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకోవడం ఇంత సింపుల్ అని మీరే అంటారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ కస్టర్డ్ పౌడర్ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆల్రెడీ వీడియో చేశానండి, మీకు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఒకవేళ కస్టర్డ్ పౌడర్ కనుక మీకు దగ్గర లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ పాలు అన్నమాట. దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ఇక్కడ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చినమైనా పర్వాలేదు, పచ్చివైన పర్వాలేదు, చల్లగా మాత్రం ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు వేసుకోవాలి, అంటే 250 ml అనమాట. సో మీరు కనుక ఐస్ క్రీమ్ కాస్త ఎక్కువ చేసుకోవాలన్నప్పుడు మీరు దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పాలు పచ్చివైన పర్వాలేదు లేదంటే కాచి చల్లార్చమైన పర్వాలేదు. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను పాలు ఆల్రెడీ కాచి పెట్టుకున్నాను కాబట్టి షుగర్ వెంటనే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు కనుక పచ్చిపాలు తీసుకున్నట్లయితే వాటిని కాగేంత వరకు ఆగాలి. సో ఇప్పుడు మనకి షుగర్ అనేది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ఏదైతే కస్టర్డ్ పౌడర్ పాలలో కలిపి పెట్టుకున్నాం కదా, సో ఆ మిక్స్చర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుకుంటూ ఇది మనకి దగ్గర పడేంత వరకు, అంటే మనకి పాలు తిగ్గా అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఇందులో ఈ పౌడర్ వేసాం కాబట్టి సో అడుగు కాస్త అంటుకునే ప్రమాదం ఉంది, అందుకని ఇలా కలుపుకుంటూ మనము బాగా కాగపెట్టుకోవాలి. ఈ పాలు అనేది మనకి తిగ్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి. చెప్పాను కదా ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేనట్లయితే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. పాలు చూసారా మనకి ఇక్కడ బాగా మరుగుతున్నాయి. సో ఇలా కలుపుకుంటూ మనము ఈ పాలు మనకి తిగ్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే మరగపెట్టుకోవాలి. చూసారు కదా పాలు బాగా మరిగిపోయి మనకి ఇలా తిగ్గా అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు మనం ఇలా కలపెట్టుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి సో ఉండలు కట్టే ప్రమాదం ఉంది. అందుకని ఇలా కలుపుకుంటూ దీన్ని మనము 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత చల్లారేంత వరకు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూసారా చల్లారేసరికి మనకి ఇది ఇంకాస్త తిగ్గా తయారైంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఈ పాలు మిక్స్చర్ ఏదైతే ఉందో సో మొత్తాన్ని దాంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు మామిడికాయ ముక్కల్ని కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు 1 కప్ యాడ్ చేసుకున్నాను. మీరు కనుక కాస్త ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనము వేసుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. 1 మినిట్ పాటు గ్రైండ్ చేసుకొని దీన్ని ఇలా ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీని మీద పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని దీనిపైన ఇలా క్లోజ్ చేసేసి తర్వాత మనం మూతని గట్టిగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవటం ద్వారా మనకు లోపల ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా టైట్గా మనం మూత కూడా పెట్టేసిన తర్వాత ఒక 2 అవర్స్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత ఒకసారి మనము ఈ బాక్స్ మూత ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారా మనకి ఇది ఎలా కొంచెం గడ్డకట్టి ఉందో. ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ మిక్సర్ జార్లో వేసుకొని ఇంకొకసారి దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ పాటు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తాన్ని బాక్స్లో ఉన్న ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని మనం ఇలా మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా మనం 30 సెకండ్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత తిరిగి దీన్ని మళ్ళీ అదే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇలా గ్రైండ్ చేసుకోవటం ద్వారా ఈ ఐస్ క్రీమ్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే దీంట్లో ఐస్ క్రీమ్కి కావాల్సినది మనకి ఫార్మేషన్ జరిగి సో చాలా టేస్టీగా అండ్ చాలా బాగా మనకి ఐస్ క్రీమ్ అనేది వస్తుంది. సో ఇలా మొత్తాన్ని మనము బాక్స్లోకి వేసేసుకున్న తర్వాత
टू टाइम्स इला टैप इला टैप द्वारा मन की बॉक्स अंत इधन स्प्रेड इप्ड दीनमीद मल्ल मन कवर पेटे मूतनी टाइट फिटी इला कवर पेट द्वारा मनमी डी फ्रिज पड़ताबी दीन पैन ऐस अने फाम अवक उ इप्ड दी मन 8 टू 10 अवर्स लेदा नाइट अंत अलागे उंचेस्ते मन की आइस क्रीम अनेदी चाला बागा वस्तुंदी। नेनैते दीन्नी ओवर नाइट अंत फ्रिज लो उंचेसानु। इप्पुडु ओवर नाइट अंत उंचिन तर्वात ओकसारि मनं दीन्नी तीसि चूद्दामु। सो चूसारा मन की आइस क्रीम अनेदी एंत बागा वच्चिंदो। सो इप्पुडु दीन्नी आइस क्यूब सहायंतो कानी लेदंटे इला గుంటగా ఉండే ఏదైనా స్పూన్ తో కాని మనం ఈ ఐస్ క్రీమ్ ని తీసేసుకొని ఒక బౌల్ లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవటమే। సో చూసారు కదా మన మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి। మనకి ఇది ఎలాంటి క్రీమ్ అలాగే బ్లెండర్ లేకుండా మనం దీన్ని ఎంత బాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో। సో మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి। మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, शेयर चेयंडी एंड ना चैनल नी सब्सक्राइब चेसुकोवडम मात्रम मर्चिपोवद्दु। मल्ली मरोक मंची रेसिपी तो मी मुंदुकु वस्तानु। अंतवरकु बाय, थैंक यू सो मच फर् वाचिंग मई वीडियो।